వాడు ఆ కథ పేరు మాయా టిఫిన్ బాక్స్. అనగనగా ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు రాహుల్. రాహుల్ ఎప్పుడు టిఫిన్ తిని వచ్చేవాడు కాదు. వాళ్ళ తల్లి రమాకి చాలా కోపం వేసి రోజు తిడుతూ ఉండేది. పాపం రాహుల్ రోజు ఏడుస్తూనే పడుకునేవాడు. ఒకరోజు రాహుల్ ఏడుస్తూ పడుకునేగా ఒక కల వచ్చింది. ఆ కలలో రాహుల్ ఒక చెట్టు కింద కూర్చున్నారు. అక్కడికి ఎవరొచ్చారో తెలుసా? ఒక ఫేరీ వచ్చింది. ఫేరీ ఇలా అడిగింది, ఏమైంది బాబు అని అడిగింది. అప్పుడు రాహుల్ జరిగిన కథ అంతా చెప్పాడు. ఫేరీ చాలా బాధపడి 3 టిఫిన్ బాక్సులు ఇచ్చింది. అప్పుడు రాహుల్తో ఇలా అన్నది, మొదటి టిఫిన్ బాక్స్ లో నువ్వు కోరుకున్న టిఫిన్ ఉంటుంది, రెండో దాంట్లో నువ్వు కోరుకున్న స్నాక్స్ ఉంటాయి, కానీ 3వది మాత్రం ఎప్పటికి తెరవడానికి చూడద్దు అని చెప్పింది. రాహుల్ లేకగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఎందుకంటే ఆ టిఫిన్ బాక్స్ పక్కనే ఉన్నది. ఒకరోజు రాహుల్ స్కూల్కి వెళ్ళి తింటున్నప్పుడు అత్యాసకి పోయి 3వ బాక్స్ తెరిచాడు. అప్పుడు ఆ 3 బాక్సులు మాయమైపోయాయి. రాహుల్ చాలా బాధగా ఉన్నాడు. ఒకరోజు పడుకున్నగా ఆ కల వచ్చింది. చూస్తే ఆ 3 బాక్సులు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు ఫేరీ అన్నది, చూసావా, నువ్వు అత్యాసకి పోయి 3వ బాక్స్ తెరవడం వల్ల ఏమైందో అని మాయమైపోయింది. రాహుల్ తన తప్పుని తెలుసుకున్నాడు. ఫ్రెండ్స్ చూశారు కదా రాహుల్కి ఏమైందో అత్యాసకి పోవడం వల్ల. అందుకనే ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎప్పుడు అత్యాసకి పోకూడదు, ఇంకా మనం అత్యాసగా ఉండకూడదు. బాయ్. ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కథను వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.